हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल नेनु ना मॉर्निंग नुंची ईवनिंग वरकू उन्ना फुल डे व्लॉग नी मी अंदर तो शेयर चेसुकुंटानंडी। मुंदुगा वच्चेसी नेनु ब्रेकफास्ट कि अयिते नेनु चपातीने प्रिपेर चेस्तुन्नानु। दानि कोसमे पिंडंता कूडा नेनु कडिगे सारी अंडी पिंडंता कलिपेसुकुन्नानु। दानिलो कोंचेमंत साल्ट वेसुकोनी कलुपुकुन्नानु। नेक्स्ट वच्चेसी ఆయిల్ అనేది వేయకుండానే ఇలానే చపాతీ అనేది ఇలానే కాల్చుకుంటే చాలా బాగుంటుందండి, హెల్త్ కూడా చాలా మంచిది కదా। ఆయిల్ అనేది నేను ఏమీ కూడా యూస్ చేసుకోలేదు, ఇలా సింపుల్ గా కాల్చేసుకుంటున్నాను। పిల్లలైతే లేచారు బ్రష్ చేస్తూ ఉన్నారన్నమాట, ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది కదా వాళ్ళకి పెట్టేసి ఇంకా నెక్స్ట్ పని ఏంటో చూసుకోవాలండి। అయితే పిల్లలకు చపాతీ పెట్టేసాను, వాళ్ళు చక్కగా తినేసి కూర్చొని చదువుకుంటూ ఉన్నారు। దాన్ని అయితే నేను వీడియో షూట్ చేయలేదు। నెక్స్ట్ వచ్చేసి ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత గిన్నెలు ఉన్నాయి కదా, నేను నైట్ గిన్నెలు తర్వాత టిఫిన్కి సంబంధించిన గిన్నెలన్నీ కూడా ఇక్కడ తోముతున్నానండి। చాలా గిన్నెలు ఉన్నాయన్నమాట, చాలా టైం పట్టింది। అయితే లోపల సింక్లో కొంచెం ప్లేస్ ఉంటుంది అక్కడ సింక్లో, అందుకే బయటికి తీసుకొచ్చి ఎక్కువగా ఉన్నప్పుడు బయటికి అడుగుతానండి, గిన్నెలన్నీ కూడా బయటికి తోమేసుకుంటాను। అయితే ఎవరు అన్నారు పిల్లలు చదివించట్లేదు ఏంటి అనేసి, వాళ్ళు నైట్ టైం ఎక్కువగా చదువుకుంటారండి కాసేపు, అయినా ఇది హాలిడేస్ కాబట్టి పిల్లలు ఆడుకోవడానికే ఎక్కువగా ఇష్టపడతారు, కానీ చదువుకోమన్నా కూడా ఎంత చెప్పినా చదువుకోవడానికి ఇష్టపడలేదు। అయితే స్కూల్లో ఓపెన్ అయిన దాకా కూడా ఇలానే ఉంటుందేమో, పిల్లలు స్కూల్ ఓపెన్ అయితేనే చక్కగా వాళ్ళకు హ్యాపీగా ఉంటుంది। ఇంక గిన్నెలన్నీ అయితే నేను తోమేశానండి, మొత్తం కూడా ఇవిగోండి తోమేసి ఇలా పెట్టేశాను, గిన్నెలన్నీ అయితే అయిపోయాయి। నెక్స్ట్ వచ్చేసి నేను ఇవన్నీ కూడా లోపలికి తీసుకొచ్చేసి మొత్తం కూడా సర్దుకుంటున్నాను అన్నమాట। అయితే హౌస్ టూర్ చేయమని అదే పనిగా అడుగుతూ ఉన్నారండి, అయితే నేను రెండుసార్లు చేశాను హౌస్ టూరు। ఒకసారి మీరు నా ప్రీవియస్ వీడియోస్లో చూడండి, హౌస్ టూర్ కావాలని అడుగుతున్నారు కదా, నేను హౌస్ టూర్ అయితే నేను ఆల్రెడీ చేశాను, ఒకసారి చూడండి। తర్వాత వచ్చేసి నేను బట్టలన్నీ కూడా ముందే నేను ఉతికేశానండి, పొద్దున్న లేవగానే కొంచెం ముందే లేచాను అనమాట, ఇది సమ్మర్ కాబట్టి తొందరగానే మెలకు వచ్చేస్తుంది। బట్టలన్నీ కూడా ఉతికేసిన తర్వాత నేను గిన్నెలన్నీ కూడా సర్దేసుకుంటున్నాను, గిన్నెలన్నీ తోమేసి బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది కాబట్టి ఇంక ఇవన్నీ కూడా సర్దేస్తే నెక్స్ట్ వచ్చేసి లంచ్ ప్రిపరేషన్ ఉంటుందన్నమాట। లంచ్లోకి కర్రీ ఈరోజు గోచుక్కకాయలు తీసుకొచ్చారు, ఇంకా అవే నేను ప్రిపేర్ చేస్తాను। ఇవన్నీ సర్దుతూ ఉంటే మా చిన్న పాప మధ్యలో వచ్చేసిందండి, ఇంకా బుక్స్ అన్నీ మూసేసి లోపల పెట్టేసింది అనమాట, కాసేపు కూడా చదవడానికి ఇష్టం ఉండదు అనమాట, ఎప్పుడెప్పుడు బయటకు వెళ్ళి ఆడదామా అని చూస్తూ ఉంటుంది, అదే చెప్తున్నాను అనమాట అయిపోయిందా చదువుకోవటం అనేసి। అయితే ఇంకా అక్షరాలన్నీ నేను రాసేసాను, ఇంకా నేను చదవను అనేస్తాను నాకు చెప్తూ ఉందనమాట। ఇంకా వాటర్ తాగుతుంది, కొంచెంసేపు ఆ చపాతి తినేసిన తర్వాత చదివేసింది కదా, వాటర్ తాగుతూ ఉందనమాట, స్నాక్స్ ఏమైనా ఉంటే పెట్టమని అడుగుతూ ఉంది। అయితే మొన్న చేసినటువంటివి స్నాక్స్ ఉన్నాయి అన్నమాట, లోపల అవే తీసి పెడుతున్నాను తనకి, తనకు టిఫిన్ ఇవన్నీ కూడా ఉన్నా లేకపోయినా స్నాక్స్ మాత్రం తప్పనిసరిగా ఉండాలండి, స్నాక్స్ ఉంటేనే తనకు హ్యాపీగా ఉంటుందన్నమాట, తను ఎక్కువగా స్నాక్స్ తినడానికి ఇష్టపడుతుంది, అసలు లంచ్ అయితే సరిగా తిననే తినదు। నెక్స్ట్ వచ్చేసి నేను గిన్నెలన్నీ కూడా సర్దేసుకున్నాను కదా, నెక్స్ట్ ఏమో నేను ఇక్కడ బియ్యాన్ని లోపల ఉన్నటువంటి బియ్యం లోపల ఉన్నటువంటి మెరుగులన్నీ కూడా తీసేశాను। అయితే ఇంతకు ముందు రోజుల్లో అయితే వాటిలో ఎక్కువగా మట్టి అలా ఉండేదన్నమాట, ఇప్పుడైతే అవి తక్కువగా ఉన్నాయన్నమాట, ఈజీగా మనం మట్టి అయితే అసలు బియ్యంలో ఉండట్లేదండి ఇంతకు ముందులాగా అయితే చక్కగా, అక్కడక్కడ మాత్రమే కొన్ని ఒడ్లు ఉంటున్నాయి వాటిని వేరేసాను, ఇవి శుభ్రంగా నేను క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను। అయితే దానిలో మేము పౌడర్ కలిపామండి కాబట్టి కనీసం ఒక త్రీ టైమ్స్ వరకు కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది, బియ్యంలోకి ఎలాంటి పురుగు పట్టకుండా పౌడర్ దొరుకుతుంది అన్నమాట, ఆ పౌడర్ని ముందుగానే మేము కలిపేసి పెట్టేస్తాము బస్తాల్లోనే, అవే శుభ్రంగా కడిగి క్లీన్ చేసుకుంటున్నాను। నెక్స్ట్ వచ్చేసి నేనైతే రెండు గ్లాసుల వరకు బియ్యం తీసుకున్నాను కదా,
దీనిలోకి వాటర్ ఏమో 4 గ్లాసుల వరకు పోసుకుంటాను. ఎవరో అడిగారండి వాటర్ కరెక్ట్గా ఎలా పోసి వండాలి అనేసి, అందుకోసమే చెప్తున్నాను. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ అయితే కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఇంకా బియ్యాన్ని కూడా కడిగి పెట్టేశాను కదా, ఇంకా స్టవ్ అనేది వెలిగించేశాను. రైస్ అయితే కుక్ అవుతూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కర్రీ ప్రిపరేషన్ ఉంటుందన్నమాట. అయితే పిల్లలు చదువుకోవడం అయిపోయింది కదా, ఆడుతూ ఉన్నారు. ఇంకా వాళ్ళని పిలిచేసి జల్ల అనేసి జల్ల వేస్తున్నానమాట. మా పెద్ద పాప జుట్టు అయితే అస్సలు చిక్ అనేది రాదండి, బాగా చిక్ పడిపోతుంది. తనది కర్లీ హెయిర్ అనమాట, సిల్కీగా ఉండదు. మా చిన్న పాపది అయితే సిల్కీగానే ఉంటుంది, తనది కొంచెం పలుచుగా కూడా ఉంటుంది. కానీ మా పెద్ద పాపది అలా కాదనమాట, చాలా ఎక్కువగా ఉంటుంది హెయిర్ అనేది, చిక్కు కూడా తొందరగా పడిపోతుంది అనమాట. మనం ఆయిల్ రాసినా కూడా, రాసిన కాసేపటికే ఆయిల్ అంతా కూడా పీల్ చేసినట్లుగా అవుతుంది జుట్టు. తనకి రోజు ఆయిల్ రాస్తేనే ఆ చిక్ అనేది వస్తుంది అనమాట. కర్లీ హెయిర్ కాబట్టి కొంచెం చిక్ అనేది ఎక్కువగానే ఉంటుంది. హెయిర్ అనేది కూడా చక్కగా థిక్గా ఉంటుంది అనమాట, తనకు చాలా బాగుంటుంది. కానీ దువ్వేటప్పుడు తనకి బాగా ఇబ్బందిగా ఉంటుంది అనమాట, చిక్కు పడితే బాగా ఏడుస్తూ ఉంటుంది. తనకైతే జల్లు వేసేసాను. ఇంకా నెక్స్ట్ ఏమో చిన్న పాప కూడా జల్లు అనేవి వేస్తే సరిపోతుందనమాట. తను నాకు వద్దు జల్లు అనేసి అంటుందన్నమాట, రమ్మన్న రావట్లేదు. అదే పిలుస్తున్నాను చూడండి, అల్లరి పిల్ల. తనకు కూడా జల్లు వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు లంచ్లోకి నేనైతే చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నానండి. చెప్పాను కదా గోరు చిక్కుడుకాయ తీసుకొచ్చారు, వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. అయితే దానిలో ముందుగా నేను ఇంతకు ముందు ఒకసారి మీకు చూపించాను కాబట్టి అంత క్లియర్గా చూపించట్లేదు అనమాట. దానిలో నేను కొంచెం పోపు దినుసులు, నెక్స్ట్ ఏమో ఉల్లిపాయలని కట్ చేసి వేసాను. అవన్నీ వేగిన తర్వాత ఇలా గోరు చిక్కుడుకాయ ముక్కలు, కారము, ఉప్పు, పసుపు ఇవన్నీ కూడా వేసి కాసేపు మగ్గిన తర్వాత దానిలో నేను పాలు పోసుకుంటున్నానండి. పాలు పోసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది గోరు చిక్కుడుకాయ ఫ్రై అనేది, చాలా బాగుంటుంది. ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇలా పాలు పోసిన తర్వాత పాలన్నీ కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే. చూడండి కాసేపు మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన చిక్కుడుకాయ కర్రీ కూడా రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో, రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి. మనం చపాతీలో కూడా తినొచ్చు. ఇందులో పాలు పోసి వండుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కావాలంటే టమాటాలు కూడా యాడ్ చేసుకొని వండుకోవచ్చు. నేనైతే పాలు మాత్రమే పోసి ఇలా జస్ట్ ఇలా చేస్తాను, చాలా బాగుంటుంది. చూసారుగా ఎంతో టేస్టీ అయినటువంటి మన గోరు చిక్కుడుకాయ కర్రీ కూడా రెడీ అయిపోయింది అనమాట. రైస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి అన్నమాట, ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈవినింగ్ స్నాక్ ప్రిపరేషన్ మొదలు పెట్టేశాను. ఈవినింగ్ అయితే నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే నూడిల్స్ ప్రిపేర్ చేస్తున్నానండి, హోమ్ మేడ్ నూడిల్స్ అనమాట. బయట కొనే పని లేకుండా ఇలా మనం నూడిల్స్ ఇంట్లోనే చేసుకొని తింటే మనకు హెల్త్ కూడా చాలా మంచిది. అయితే నేను నూడిల్స్ కోసం ఇక్కడ ఏం చేస్తున్నానంటే మైదా పిండి కాదండి, ఇది గోధుమ పిండిని తీసుకుంటున్నాను అనమాట. గోధుమ పిండి 2 కప్పులు తీసుకున్నాను కదా, ఇది వచ్చేసి మనకు రైస్ ఫ్లోర్ అనమాట, అంటే బియ్యం పిండి. బియ్యం పిండి కూడా నేను 1 కప్పు తీసుకున్నాను. అచ్చంగా మనము మైదా పిండి మైదా కానీ లేదంటే మనం గోధుమ పిండి కానీ వాడేటప్పుడు ఇలా మనము కొంచెం అంతా రైస్ ఫ్లోర్ తీసుకున్నాం అనుకోండి, మనం ఒత్తేటప్పుడు ఏంటంటే మనకు గట్టిగా ఉండకుండా మనకు ఒత్తేటప్పుడు ఈజీగా మనకు దిగిపోతుంది అనమాట. అందుకోసం అనమాట నేను వీటిని రెండింటిని కూడా బాగా మిక్సీ ఇలా కలిపేసుకొని దీనిలో కొంచెం అంత సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా కలుపుకుంటున్నానండి. తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేస్తూ మనం చపాతీ పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. అయితే చపాతీ పిండి అయితే మనం కొంచెం గట్టిగా కలుపుతాం కదా, ఇది నూడిల్స్ కోసం కాబట్టి కొంచెం లూజ్గా కలుపుకోండి, అంటే కొంచెం మెత్తగా సాఫ్ట్గా ఉండాలి పిండి అనేది, గట్టిగా మాత్రం ఉండకూడదు. ఇదిగోండి ఈ విధంగా ఉండాలన్నమాట. కొంచెం ఇలా కలుపుకుంటే మనకు నేనైతే చక్రాల గిద్దెలతో ఒత్తేస్తాను అనమాట, చక్రాల గిద్దెల్లో వేసినప్పుడు ఈజీగా దిగిపోతుంది ఇలా ఉంటే. అందుకోసమే కొంచెం అంత రైస్ ఫ్లోర్ కూడా దీనిలో వేసుకున్నాను. నేను వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా రంధ్రాలు ఉన్నదాన్ని తీసుకుంటున్నాను. కొంచెం చిన్న సైజు రంధ్రాలు అయితే ఇంకా బాగుంటుందండి, కొంచెం ఇవైతే పెద్ద సైజులోనే ఉన్నాయి నా దగ్గర అయితే ప్రస్తుతానికి. మీరు కొంచెం చిన్న సైజు అంటే ఇంతకన్నా కొంచెం చిన్న సైజు, మరీ చిన్న సైజు కాకుండా నూడిల్స్ ఎలా ఉంటాయో తెలుసు కదా, ఆ సైజులో ఉన్నటువంటి రంధ్రాలు ఉన్నది ఉంటే వాడుకోవచ్చు. నేనైతే దీనిలో కొంచెం అంత ఆయిల్ని అప్లై చేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ అప్లై చేస్తే ఏంటంటే మనం పిండి పెట్టినప్పుడు దానికి అంటుకుపోకుండా, ఇది గోధుమ పిండి కదా అందుకోసం అంటుకుపోకుండా మనకు ఈజీగా దిగిపోతుంది. అందుకోసమే కొంచెం ఆయిల్ అంతా కూడా దీనిలో అప్లై చేసుకొని మనం కలిపి పెట్టుకున్నటువంటి పిండిని ముద్దలు ముద్దలుగా ఇందులో మనం చక్రాలు ఏ విధంగా అయితే ఒత్తుతామో తెలుసు కదా, సేమ్ అలానే మనం పిండి తీసుకొని ఇప్పుడు ఈ గిద్దెల్లో పెట్టేసుకోవాలి. ఆయిల్ అనేది నేను మొత్తం కూడా ఈ విధంగా అప్లై చేసుకున్నాను.
ఆయిల్ అప్లై చేస్తే చెప్పాను కదా తొందరగా మనకు ఈజీగా దిగిపోతుంది మనకు అంటుకుపోకుండా ఉంటుందన్నమాట తర్వాత మనం ఎంత అయితే కావాలో అంత పిండిని తీసుకొని ఇందులో పెట్టేసుకొని చక్రాల్లో మనం ఎలా అయితే ఉత్తం సేమ్ అలానే ఒత్తేసుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ మనం తర్వాత ఇట ఇలా పిండంతా కూడా పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు దీన్ని ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి అయితే దీని కాకుండా ఇంకా మనకు ఇలా చక్కగా చక్రాలలాగా తిప్పేది ఉంటుందండి అది కొనుక్కోండి అదైతే ఇంకా ఈజీగా ఉంటుందన్నమాట ఇదైతే కొంచెం కష్టంగా ఉంటుంది మనం వత్తినప్పుడు ఎందుకంటే ఇది శనగపిండి కాదు కాబట్టి మనం గోధుమ పిండిని వేసుకున్నాం కాబట్టి కొంచెం గట్టిగా వత్తాల్సి ఉంటుందన్నమాట చేతులు కూడా నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది అయితే నా దగ్గర అయితే ఇలాంటి గిద్దలే ఉన్నాయండి ఇప్పుడు వస్తున్నాయి లేటెస్ట్గా కొన్ని గిద్దలు ఈజీగా ఇలాంటే దిగిపోతున్నాయండి అలాంటివి కొనుక్కోండి అలాంటివి ఉన్న వాళ్ళకైతే ఇంకా ఈజీగా వస్తాయన్నమాట చూడండి ఎంత గట్టిగా బలవంతంగా వత్తాల్సి వస్తుందన్నమాట చాలా కష్టంగా ఉంది తర్వాత వీటిని ఇలా వత్తే ముందు కొంచెం అంత మనం పిండిని వేసుకోవాలన్నమాట పిండి వేసుకుంటే ఏంటంటే మనకు అంటుకుపోకుండా ఈజీగా వస్తాయి వేసుకోవడానికి అందుకోసమే నేను పిండిని అలా చల్లి దానిపైన ఈ విధంగా చక్రాల గిద్దలతో ఒత్తేసానండి ఇదిగోండి చూడండి ఇలా ఒత్తేసుకోవాలి కొంచెం లావుగా ఉన్నాయి కదా కొంచెం సన్నగా ఉన్న రంధ్రాలు ఉన్న తీసుకుంటే మీకు ఇంకా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట ఇలా ఒత్తిన తర్వాత మనం ఒత్తాం కదా దీనిపైన కూడా కొంచెం అంత పిండిని అలా జల్లుకోవాలన్నమాట అలా జస్ట్ అలా జల్లితే ఏంటంటే మనకు అంటుకుపోకుండా ఉంటుంది మనము తయారు చేసి పెట్టినవన్నీ కూడా అయితే వీటిని మనము ఎండలో పెట్టి మనం స్టోర్ కూడా చేసుకోవచ్చండి ఒక రోజంతా ఎండలో ఉంచేసి నెక్స్ట్ ఏమో నైట్ ఏమో ఫ్యాన్ గాలి కింద పెట్టేసామనుకోండి మనకు 1 ఇయర్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు మనం కొనే పని లేకుండా బయట ఇలా ఇంటి దగ్గరైనా రెడీ చేసి పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది గోధుమ పిండే కాబట్టి హెల్త్ కూడా మంచిది మైదా కాకుండా గోధుమ పిండితోనే చేశాను నేను కావాలంటే మీరు మైదానైనా యూస్ చేసుకోవచ్చండి మనం వరిపిండితో కూడా చేసుకోవచ్చు అయితే నేనైతే గోధుమ పిండితోనే చేసుకుంటున్నాను ఇంకా ఇంకొకటి నేను ఇక్కడ ఒత్తుతున్నాను చూడండి ఈ విధంగా మనం మొత్తం కూడా ఒత్తేసుకోవాల్సి ఉంటుంది చూడండి చేతులను చూస్తున్నాను అన్నమాట ఎర్రగా అయిపోయాయి బాగా గట్టిగా ఒత్తితే కానీ దిగటం లేదన్నమాట అది చూసారు కదా మొత్తం కూడా ఈ విధంగా మనం ఒత్తేసుకొని వీటిని మనము స్టోర్ చేసుకోవాలి అంటే మాత్రం ఎండలో ఉంచేసి ఒకరోజు వాటిని స్టోర్ చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి 1 ఇయర్ వరకు కూడా ఉంటాయన్నమాట మనం ఇలా స్టోర్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చేసి వీటిని అన్నిటిని కూడా నేను ఒత్తేసుకున్నాను కదా వాటర్ అంతా బాగా మరిగిన తర్వాత వీటిని అప్పటికప్పుడు చేసుకుంటున్నాను నేనైతే వాటర్ అంతా మరిగిన తర్వాత వాటర్లో వీటిని మనము సేమ్ ఎలా నూడిల్స్ని మనం ఇంట్లో ప్రిపేర్ చేస్తాం తెలుసు కదా సేమ్ అలానే అన్నమాట ఇవన్నీ కూడా ఇందులో వేసుకోవాలి వాటర్ అంతా కూడా చక్కగా బాయిల్ అయిపోయింది కదా ఇంకా నేను వీటిని ఒక్కొక్కటిగా తీసుకొని ఇందులో వేస్తున్నాను చూడండి మనము పైన పిండి వేసాం కాబట్టి చక్కగా అంటుకుపోకుండా ఈజీగా మనం తీసినప్పుడు ఈజీగా వస్తున్నాయి కూడా వాటర్లో వేసుకొని మొత్తం కూడా బాయిల్ చేసుకోవాలి మనము అంటే ఉడికించుకోవాలన్నమాట ఉడికితే మనకు రెడీ అయిపోయినట్లే మనం వేసినటువంటి పిండి కొంచెం పైకి ఆ పిండి ఉండదండి ఎందుకంటే వాటర్లో కలిసిపోతుంది కదా మనం వేసిన పిండి అంతా పోతుంది మనకు ఫ్రెష్గా వస్తాయన్నమాట మనం చక్కగా ఇలా హోమ్మేడ్ చేసుకొని చక్కగా తయారు చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి ఎండలో పెట్టుకొని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకు 1 ఇయర్ వరకు కూడా ఉంటాయి ఇవన్నీ కూడా మంచిగా కుక్ అయ్యే వరకు ఉంచుకోవాలండి మొత్తం కూడా వాటర్లో వేసాం కదా చక్కగా కుక్ అయిపోయాయి తెల్లగా అయిపోయింది చూసారా వాటరు అందులో మనము ఎక్స్ట్రా పిండి పైన చల్లాం కదా అదంతా కూడా వాటర్లోకి వెళ్ళిపోయిందనమాట మనకు నూడిల్ అనేది ఇలా తయారైంది చూడండి ఎంత బాగుందో కాకపోతే కొంచెం అంత మందంగా వచ్చాయి కొంచెం సన్నగా ఉంటే ఇంకా బాగుండేదేమో మీరు సన్నగా ఉన్న గిద్దెలతో ఒత్తుకోండి చాలా బాగుంటాయి జారి జారిపోతుంది ఇంకా ఇలా ఉడికితే సరిపోతుందండి ఉడికిపోయింది మొత్తం కూడా ఇంకా వీటిని మనం వాటర్లోంచి మొత్తం కూడా తీసేసుకొని వాటర్ అంతా తీసేసుకొని మనం వీటిని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు అయితే నేను ఆల్రెడీ ఆనియన్స్ నెక్స్ట్ వచ్చేసి ఒక టమాటో తర్వాత 2-3 పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకున్నాను వీటిని ఇప్పుడు ఈ విధంగా వాటర్ అంతా కూడా మనం తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం
ఇంకా వాటర్ అంతా తీసాం కదా ఇంక ఇప్పుడు మనం దీన్ని కొంచెం అంత ఆయిల్ వేసుకొని నేను కొంచెం జీలకర్రని యాడ్ చేసుకున్నాను ఈ జీలకర్ర అంతా కూడా చక్కగా ఆయిల్లో చిటపటలాడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చిని ఇందులో యాడ్ చేసుకుందాము నేను సన్నగా కట్ చేశానండి పచ్చిమిరపకాయల్ని వీటిని కూడా ఇందులో వేసుకున్నాను ఈ పచ్చిమిర్చి అంతా కూడా చక్కగా మనకు ఫ్రై అయిన తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలను సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలను కూడా ఇందులో వేసుకొని వాటిని కూడా చక్కగా మనం పచ్చి స్మెల్ అంతా పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి అయితే మీరు ఇంకా కావాలంటే ఏమైనా కూరగాయలను కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే మనం క్యారెట్ కానీ లేదంటే మనకు క్యాప్సికం కానీ బఠానీలు కానీ ఇలాంటివి ఉంటాయి కదా అలాంటివి క్యారెట్ క్యాప్సికం పచ్చి బఠానీలు వీటిని కూడా మనము ఇందులో యాడ్ చేసుకోవచ్చు అది మన ఇష్టం అనమాట ఉంటే వేసుకోవచ్చు అయితే నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఇంటి దగ్గర లేవన్నమాట నేను ఇంటి దగ్గర ఉన్న వాటితో మాత్రమే చేస్తున్నాను మీ దగ్గర క్యాప్సికం ఉన్న క్యాప్సికం వేసుకోండి చాలా బాగుంటుంది క్యాప్సికం కానీ క్యారెట్ కానీ చక్కగా కట్ చేసుకొని వేసుకున్నారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మనకు చక్కగా హెల్త్ కూడా చాలా మంచిది కదా ఇంకా మనము ఇందులో నేనైతే ఉన్న వాటితో సరిపెట్టేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి నేను టమాటో ఒకటి ఉందన్నమాట దాన్ని కూడా సన్నగా కట్ చేశానండి టమాటో ముక్కలు కూడా ఇందులో వేసుకొని అవి కూడా బాగా మనకు మగ్గిపోవాలి బాగా మగ్గిన తర్వాత మనం ఇందులో ఆ నూడిల్స్ని వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇదంతా కూడా చక్కగా ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంది అంటే మనకు మగ్గిపోయింది దీనిలో కొంచెం అంత సాల్ట్ని వేసుకున్నానండి నేను సాల్ట్ వేసి బాగా మగ్గించానన్నమాట మనము ఆల్రెడీ ఇందాక నూడిల్స్లో మనం కొంచెం అంత సాల్ట్ వేసుకొని పిండి కలుపుకున్నాం కదా తర్వాత దీనిలో ఇంకొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఉడికించి పెట్టుకున్నటువంటి ఆ నూడిల్స్ని కూడా ఇందులో వేసుకోవాలి నూడిల్స్ అన్నీ వేసాం కదా ఇప్పుడు మనం ఆ టమాటో మిశ్రమం అంతా కూడా ఈ నూడిల్స్కి బాగా పట్టేలాగా కలిపేసుకొని కాసేపు మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి వీటిని కాసేపు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఏంటంటే మనకు తినేటప్పుడు టేస్టీగా వస్తాయి అందుకోసమే ఈ విధంగా కాసేపు బాగా కలిపేసి జస్ట్ ఒక రెండు మూడు నిమిషాల వరకు మనము ఇలా ఫ్రై చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది తర్వాత దీనిలో మసాలా నూడిల్ మసాలా బయట దొరుకుతుందండి అయితే నూడిల్ మసాలా నాకైతే బయట మాకైతే అవైలబుల్గా లేదు మీకు దగ్గరలో ఎక్కడన్నా ఉంటే తీసుకొని వేసుకోండి నేనైతే ఇది చికెన్ మసాలా వేస్తున్నాను అయినా కూడా చాలా బాగుంటుందండి ఈ మసాలా అయితే ఈ మసాలాని నేను తర్వాత చూస్తాను ఆ ప్యాకెట్ చికెన్ మసాలాని మాత్రమే నేను వేసుకున్నాను ఇది కూడా బయట దొరికే చికెన్ మసాలా అనమాట చాలా బాగుంటుంది స్మెల్ అనేది సూపర్గా ఉంటుంది అనమాట అందుకే దాన్ని యాడ్ చేసుకున్నాను మీ దగ్గర ఒకవేళ నూడిల్ మసాలా దొరికితే అది వేసుకోండి నూడిల్స్ మసాలా కూడా వేసుకుంటే బాగుంటుంది కదా నూడిల్ మసాలా లేదు కాబట్టి నేను దీన్ని వేసుకున్నాను ఈ మసాలా అంతా కూడా దీనికి చక్కగా పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి చక్కగా ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత చూసారు కదా మన ఎంతో టేస్టీ అయినటువంటి మన నూడిల్స్ అనేవి రెడీ అయిపోయాయండి ఇంకా స్టవ్ అనేది ఆపేస్తున్నాను నేను ఇదిగోండి మొత్తం కూడా నేను ఒక గిన్నెలో తీసుకున్నాను చూడండి ఎంత బాగుందంటే తింటాను కూడా చాలా టేస్టీగా వచ్చింది అయితే దీనిలో మసాలా ఏది వేసానో ఏంటో ఇప్పుడు నేను మీకు ఆ ప్యాకెట్ని కూడా ఒకసారి చూపిస్తాను అయితే మీకు అవైలబుల్గా ఉంటే మాత్రం నూడిల్స్ ఉన్న మసాలానే వేసుకోండి నూడిల్స్ మసాలా బయట దొరుకుతుందండి దాన్ని వేసుకుంటే ఇంకా బాగుంటుంది చాట్ మసాలా వేసుకున్నా కూడా బాగుంటుంది ఇదిగోండి నేనైతే మాకు దగ్గరలో ఇదే దొరికింది అందుకోసమే దీన్ని యాడ్ చేసుకున్నాను అయినా కూడా చాలా బాగుందన్నమాట చాలా టేస్టీగా ఉంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఈ మసాలా ఫ్లేవరు మీరు కూడా ఇలా వేసుకోవచ్చు లేదంటే ఇంటి దగ్గర తయారు చేసుకున్న మసాలానైనా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత బాగుందంటే తింటే కూడా చాలా సూపర్గా ఉందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా మనం బయట దొరికే వాటిని కొనుక్కోవటం కన్నా ఇలా ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్నవి తిన్నామనుకోండి మన హెల్త్ కూడా చాలా మంచిది అయినా ఇప్పుడు బయట తిరగటం అంత మంచిది కాదంటున్నా కాబట్టి చక్కగా ఇలా ఇంట్లోనే తయారు చేసి పెట్టారనుకోండి పిల్లలకు చక్కగా నూడిల్స్ తిన్న ఫీలింగ్ ఉంటుంది హెల్త్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి పిల్లలు నేను మా వారు కూడా కూర్చొని తింటున్నాము తను పక్కన ఉన్నారు తన అయితే వీడియో తీయలేదు మేమేంటంటే టీవీ చూస్తూ తింటున్నాం అన్నమాట మా చెల్లెలు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటున్నారండి వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చింది
చాలా టేస్టీగా ఉందండి, నేను నిజంగా చెప్తున్నాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంది. నూడిల్స్ అంటే పిల్లలకైనా పెద్దలకైనా చాలా ఇష్టంగానే ఉంటుంది కాబట్టి ఇంటి దగ్గర ఇలా మనం ఇంటి దగ్గర ఉన్న ఐటమ్స్తో చక్కగా ఇలా తయారు చేసి పెట్టుకున్నామనుకోండి, మనము ఎండలో కూడా పెట్టుకున్నామనుకోండి ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు, 1 ఇయర్ వరకు కూడా చక్కగా మనం బయట అనేది కొనుక్కోకుండా ఇలా మనం చేసుకొని తినొచ్చు హ్యాపీగా. ఇంకా స్నాక్ అయితే అయిపోయింది, ఇంకా మేము డిన్నర్లోకి అయితే చికెన్ తీసుకొచ్చారనమాట. ఈరోజు నిన్న గురువారం అండి ఇది, లాగ్ వచ్చేసి గురువారం లాగ్ అనమాట, చికెన్ తీసుకొచ్చారు, దాన్నే నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో నచ్చిందా, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నెక్స్ట్ వీడియోతో మేము ముందుంటాను, బాయ్.